నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసేరి. ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది, కాకపోతే ఇక్కడ కొంతమంది ప్రజలు మాత్రం ఇంకా ఏంటంటే వాళ్ళు నిరుత్సాహంలోనే ఉన్నారు. ఎందుకంటే ఓటుకు నోటు, కొంతమంది అయితే గిఫ్ట్లు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఏంటంటే ఆ చీరలు ఇచ్చేసారనమాట. ఇక్కడ ఇది అంటే కోనసీమ జిల్లాలో కొత్తపేట మండలంలో అక్కడ గ్రామస్తులకి అక్కడ వైసీపీ నేతలు అయితే చీరలు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, చీరలు మాత్రమే ఇచ్చారు. మీ 100 రూపాయల చీరలు మాకెందుకు అని చెప్పేసి ఆ వైసీపీ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు వేయడం, అక్కడ ఉన్న ప్రజలు ఆడవాళ్ళందరూ మహిళలందరూ వచ్చేసి వాళ్ళ ఒకవేళ వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ ఇంటి ముందు పెట్టిన చీరలు కూడా తీసుకొచ్చి ఎవరైతే ఆ చీరల్ని ఇచ్చారో ఆ నేతల ఇంట్లోకి విసరడం జరిగింది. సో అదైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడైతే ఆ వీడియోని మనం ఫస్ట్ చూసేద్దాం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే వాళ్ళు చీరలన్నీ ఆ నేతల ఇంట్లోకి అయితే విసిరేస్తున్నారు. ఒకసారి చూడండి. సో ఇది వీడియో అండి. ఏంటంటే మనకి చాలా మందికి డబ్బులు పంచడం జరుగుతుంది. చాలా మంది ప్రజలు ఏంటంటే ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా తీసుకుంటున్నారు. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం ఖచ్చితంగా వాళ్ళు డబ్బులే కావాలంటున్నారు. గిఫ్ట్లు ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు, శారీలు ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు. అండ్ కొంతమందికి శారీలు ఇచ్చి కొంతమందికి డబ్బులు ఇచ్చేసరికి కొంతమంది మహిళలకి కోపం వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఎవరైతే నేత పంచిపెట్టారో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ శారీస్ ని ఇసురుగొట్టడం జరిగింది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొంతమంది వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి ఎవరైతే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఒట్టేసుకుంటున్నారు, ప్రమాణం తీసుకుంటున్నారు. ఏంటంటే మీరు ఖచ్చితంగా మాకే ఓటేయాలని చెప్పేసి వాళ్ళు ప్రమాణం కూడా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే కొంతమంది వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోకుండా మాకు నచ్చిన పార్టీకి మేము ఓటేస్తామని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది. ప్రమాణం మాత్రం చేయడానికి మాత్రం వాళ్ళు సిద్ధపడట్లేదు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే గుడి దగ్గరికి పిలుస్తున్నారు, అంటే గుడి దగ్గర డబ్బులు పంచడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. గుడి దగ్గరికి రండి, ఇక్కడ మీకు పంచుతాం మనీ అని చెప్పేసి కూడా కొంతమంది గుడి దగ్గరికి పిలవడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ కొంతమంది నేతలు ఏం చేస్తున్నారంటే నియోజకవర్గాల వారీగా నిధులని అంటే ఓటుకి డబ్బులు వాళ్ళు రిలీజ్ అంటే పంపిస్తే వాళ్ళు ఆ ఓటర్లకి డబ్బులు పంచకుండా వాళ్ళ ఖాతాలోనే వాళ్ళ జేబులు నింపేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటంటే ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది, కానీ ఇంకా ఇప్పటికీ ఈ రోజుకి కూడా చూస్తున్నట్టయితే ఇది నిన్న రాత్రి జరిగింది, ఇప్పటికీ ఇంకా డబ్బులు కావాలి అని కొంతమంది ప్రజలు అడగడం. అండ్ కొంతమంది ఏంటంటే మీరు ఇచ్చే గిఫ్ట్లు మాకేం అవసరం లేదని చెప్పేసి వాళ్ళ ఇళ్లలోనే అది పడేయడం జరుగుతుంది. అండ్ ఇంకొంతమంది ఏమో మేము ప్రమాణం ఏమైతే చేయం, మా నిర్ణయం మాది, ఈసారి మేము ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తామని చెప్పి వాళ్ళు తెగేసి చెప్పడం జరుగుతుంది. మరి చూడాలి రేపు ఎన్నికల సమయంలో, అంటే రేపు అయితే పోలింగ్, మనకి మే 13 పోలింగ్ అయితే జరుగుతుంది. సో రేపు మరి ఎంత శాతం ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ పోలింగ్ అవుతుందో మరి రేపు మనకైతే తెలుస్తుంది. థ్యాంక్ యూ.